కామ్రేడ్ రాజవ్వతోను ఈ ఊరుతోటు అనుబంధం ఉన్నది. అట్లా ప్రతి సంవత్సరం వేములవాడలో జరిగే బతుకమ్మ పండక్కి మేము వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించడానికి రాజవ్వ వచ్చేది. కాసేపు ఆడుకునేది, కాసేపు ముచ్చట్లు పెట్టుకునేది, కష్టసుఖాలు మాట్లాడుకునేటోళ్ళం. మళ్ళా ఎక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోతుంటే ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో ఒక పుట్టు ఉండొచ్చు కదా అని మాట్లాడినప్పుడు ఆనాడున్నటువంటి పని ఒత్తిడిలో ఉండలేకపోయినాం. కానీ ఇంత తొందరగా రాజవ్వ మా అందరికీ దూరం అవుతుందని మాకు తెలియదు. అనారోగ్యానికి గురై రాజవ్వ దూరం అవడం బాధాకరం. ఒక పోరాటాల తల్లి, పోరాటంలో అందివచ్చిన తల్లి. ఆ తల్లి ఎందరికో స్ఫూర్తి, ఎందరో పోరాట బిడ్డలను కాపాడుకున్నటువంటి తల్లి, అజ్ఞాత వీరులను కాపాడుకున్నటువంటి తల్లి. ఆ తల్లి మనకు దూరమైనా ఇలా ఆమె ఆశయం నిలబడి ఉన్నది. ఆ ఆశయం నెరవేర్చడమే ఉన్నవాళ్ల కర్తవ్యం. తప్పనిసరిగా ఆమె ఆశయం నెరవేరాలని, నెరవేర్చడానికి పోరాటంలో మరింత ముందుకు సాగాలని ఇవాళ ఉన్నటువంటి యువతీ యువకులందరికీ కూడా, ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. రాజవ వారసులుగా ముందుకు రావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లాల్ సలాం. జోహార్ కామ్.